మరి ముఖ్యంగా 104 తాలూకా హెల్ప్ లైన్ ఈరోజు టోటల్గా ఫెయిల్యూర్ అయింది. దాని తాలూకా ఫెయిల్యూర్ని హైకోర్టు స్వయంగా చెప్పింది. 104 ఫోన్ చేస్తే 3 గంటల్లో బెడ్ ఇస్తామన్నటువంటిది టోటల్గా అవాస్తవం అండి. 3 గంటల్లో బెడ్ రావట్లేదు అనేది జగమెరిగినటువంటి సత్యం, కేవలం జగనెరగనటువంటి సత్యం అనేది హైకోర్టు కానీ ఈరోజు సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. దాని గురించి ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. 104 లాంటి వ్యవస్థని చక్కగా వినియోగించుకోవడానికి ఒక అవకాశం మీరు కల్పించండి. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎందుకు మనం అందించలేకపోతున్నాం, ఎక్కడ రిక్వైర్మెంట్స్ ఎలాగున్నాయి అనేది 104 హెల్ప్ లైన్ ఎప్పటికైనా మీరు స్ట్రీమ్ లైన్ చేయండి, అది టోటల్ ఫెయిల్యూర్గా ఉంది. అలాగే 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేసినా గత వారం కూడా మనం శ్రీకాకుళం జిల్లా మందసలో మనం అంబులెన్స్ రాకపోవడం వల్ల బండి మీద ఒక డెడ్ బాడీని తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే అదే మందస నుంచి నిన్న కూడా సరైన సమయానికి అంబులెన్స్ రాకపోతే డెడ్ బాడీని మోసుకుంటూ తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వారం రోజులు 10 రోజుల తర్వాత కూడా మళ్ళీ అటువంటి సంఘటనలు రిపీట్ అవుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నట్టు ఈ 108 మీద లేకపోతే 104 మీద మీరు ఊరుకూరికే మాటలు చెప్పడం కాదు, అసలు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలేంటి, లోపాలేంటి అనేది ఇప్పటికీ మీరు సరి చేసుకోకపోతే నష్టపోయేటటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదు, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి అని మరి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే షార్టేజ్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఎక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం, ఎంతమంది పేషెంట్స్ అనేది. మీరు అండర్ రిపోర్టింగ్ చేసుకుంటూ ఏమీ లేదు, పరిస్థితులన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదంతా కూడా భయాందోళన సృష్టించడానికి చేస్తున్నారని అంటే మీరు మీ ప్యాలెస్ల నుంచి మీ తాలూకా 4 గోడల నుంచి బయటకు రానట్టే అనిపిస్తుంది. ఎందుకనంటే గ్రౌండ్ లెవెల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, హాస్పిటల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడండి, అక్కడుండే కార్లోనో అంబులెన్స్లోనో మీరు తొంగి చూడండి, అసలు రాష్ట్రంలో హెల్త్ తాలూకా క్రైసిస్ ఏ రకంగా ఉన్నది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలకి అనుగుణంగా ఏ చర్యలు తీసుకుంటుందో ప్రతిరోజు కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పి వాళ్ళలో ఒక నమ్మకం కల్పించి, అయ్యో మా ప్రభుత్వం మా కోసం ఇది చేస్తుందన్నటువంటి నమ్మకం మీరు కల్పించాల్సింది. పోయి ఎంతసేపు కూడా రాజకీయ విమర్శలకే ఇంకా మీరు దారితీస్తామని అంటే రాష్ట్రం బాగుపడేదెప్పు, ఈ కోవిడ్ నుంచి మనం బయటపడేదెప్పుడు. ఈరోజు ప్రతి డిలే కూడా మీరు చేస్తున్నందుకు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అవహేళన చేసి మరి సరైన పద్ధతిలో చేయనందుకు ఈరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారనేది ఒక్కసారైనా సరే మానవత్వంతో ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కూడా నేను సూచిస్తున్నాను. అలాగే ఈరోజు బెడ్స్ పెంచడం, ఆక్సిజన్ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టండి, ఏదో సప్లై తీసుకొని రండి, ప్రైవేట్ వ్యక్తులతోనైనా మాట్లాడండి, డబ్బులు ఖర్చు పెట్టండి, ప్రభుత్వం తాలూకా ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఇంప్రూవ్ చేయండి. అలాగే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ కేవలం రెమిడెసివిరే కాదు, దానికి తోడు ఇంకా ఇంజెక్షన్స్ గురించి ఇంకా డ్రగ్స్ కోరుకుంటున్నారు చాలామంది. రెమిడెసివిర్ ఇచ్చామండి, దాని తర్వాత కావాల్సినటువంటి టొకిలిజం కానీ ఇంకా రకరకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ అసలు అవైలబుల్ లేవు. ఇటువంటి ఉన్నా సరే మేము ప్రాణాలు కాపాడుకోగలమని సామాన్య ప్రజలు హాస్పిటల్స్ చుట్టూ ఎవరెవరికో ఫోన్ చేసి రాష్ట్రాలు విదేశాలు అందరికీ ఫోన్లు చేసి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అటువంటి విషయాల్లోనైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఈరోజు రాష్ట్ర ప్రజలు తాలూకా దిక్కేంటనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డ్రగ్స్ మీద కూడా ఈరోజు అవసరమైనటువంటి డ్రగ్స్ మీద మీరు ఏ రకంగా దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఇచ్చేయాలి. అలాగే ముఖ్యంగా ఇది రాజకీయ విమర్శ అయితే కాదు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, మొన్న కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఎంతకాలం కూడా తెలుగుదేశం పార్టీని నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఈరోజు మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఒక హెల్త్ క్రైసిస్లో ఉన్నటువంటి రాష్ట్రం దేశం ఉన్నప్పుడు ఒక కేబినెట్ మీటింగ్, 10 మంది మంత్రులు, ముఖ్యమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ కూడా కలిసి కూర్చున్నారని అంటే రాష్ట్రంలో ప్రయారిటీగా ఉన్నటువంటి ఈ ఇష్యూ మీద మీరు చర్చించుకొని ఏం చేయబోతున్నాం అన్నటువంటిది ఒక సంకేతం రాష్ట్ర ప్రజలకు పంపించాలి. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామో వివరించి అవగాహన కల్పించాలి. ఇవన్నీ పోయి కేబినెట్ మీటింగ్ అవుతానే ప్రతి ఒక్క మంత్రి కానీ ఎవరు మాట్లాడినా అరగంట సేపు ఆ ప్రెస్ మీట్లో అరగంట సేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించడం, పార్టీని విమర్శించడం తప్పితే అసలు ఈ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి అన్నటువంటి విషయాన్ని ఏ ఒక్కరు కూడా సరైనటువంటి విధంగా మాట్లాడరండి. ఇది ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ మంత్రులకి, అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతకాలం తెలుగుదేశం పార్టీని విమర్శించడానికే మీరు ఇంకా ఈ టైంలో కూడా ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీలో కూడా మీరు అదే ప్రయారిటీగా భావిస్తున్నారనంటే అసలు ఇప్పటికైనా సరే రాష్ట్రంలో అసలు మీరు గమనిస్తున్నారా ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని? మరి కేబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఎంతో ఆశగా ఏదో బెడ్స్ పెంచుతారనో లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకొని వస్తారనో, దీని మీద ఏదో వ్యాక్సినేషన్ అందరికీ ఇప్పించే నిర్ణయం ఏదైనా తీసుకుంటారని అంటే టోటల్గా డైవర్ట్ చేసే విధంగా
ఒక అరగంట సేపు అంతా కూడా తిట్టడానికి సరిపోతుంది? మరి మిగతాదన్నీ కూడా డెసిషన్స్ ఎలాంటివండి? ఇల్లు పట్టాలు పంపిణీ చేయండి, ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయండి, సరే చేయండి, ప్రభుత్వం తాలూకా బాధ్యత, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, సంక్షేమం డెవలప్మెంట్ అన్నీ కూడా చూడాలి, కానీ ప్రస్తుతం ప్రయారిటీ ఏంటి? ఒక విపత్తులో ఉన్నప్పుడు విపత్తు మీద మీరు ఆలోచిస్తారా, లేకపోతే సామాన్య కార్యక్రమాల మీద మీరు ఆలోచిస్తారా? ఇల్లులు కట్టడం అని అంటారు, విశాఖపట్నంలో వెంటిలేటర్ బెడ్స్ కోసం ఏడుస్తూ ఉంటే వెంటిలేటర్ బెడ్స్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఆక్సిజన్ బెడ్స్ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, స్టాఫ్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఫ్లోటింగ్ రెస్టారెంట్ పెడతామని చెప్పి మాత్రం క్యాబినెట్లో ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో క్యాబినెట్లో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది ప్రజలకి మీరు ఇప్పుడు ఏదో చాలా గొప్ప కార్యక్రమం మేము చేసామన్నట్టుగా మీరు చెప్తున్నారనంటే అసలు ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అసలు ఏమంటూ మేము పిలవాలి, ఏం అడగాలన్నది కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఒక్క సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను, దయచేసి ఓపెన్ మైండ్తో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ మీరు అందరూ కూడా అవగాహన చేసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హుదూద్ వచ్చినా, తిత్లీ వచ్చినా అవి కేవలం ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి వచ్చినటువంటి సంఘటనలు, ఒక విపత్తుల. అటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు స్వయంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రాంతానికి వెళ్ళి మంత్రులందరినీ తీసుకొని వచ్చి, అధికారులందరినీ కూడా తీసుకొని వచ్చి, వాలంటీర్స్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రాంతం మళ్ళీ సజావుగా నార్మల్గా ఏర్పాటు అయ్యేంత వరకు కూడా అన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళ అండగా ఉండి ప్రతిరోజు వాళ్ళకి అప్డేట్ చేసుకొని ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో స్వయంగా ఆయన తిరిగి, మరి రెండు ఎక్స్పీరియన్సెస్ మాకు ఉత్తరాంధ్రలోనే, ఒకటి వైజాగ్ హుదూద్ సైక్లోన్ కానీ, మా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను కానీ. మరి ఈ సంఘటనలు జరిగినప్పుడు ఒక నాయకుడి కింద ఏ రకంగా విపత్తులో ఆదుకోవాలన్నటువంటిది ఒక ఆదర్శమైనటువంటి నాయకత్వం కింద ఆయన వచ్చి చేసి ఆ రకంగా చేసినటువంటి రోజులు మనం చూసిన తర్వాత ఈరోజు రాష్ట్రమంతా కూడా ఒక ఎమర్జెన్సీ ఉంది. రాష్ట్రమంతా ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడికక్కడ రివ్యూలు పెట్టి చేస్తే మరి ఎంత రకంగా రెస్పాన్స్ ఉండేదో అది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. మంత్రులు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కరైనా రివ్యూ పెడుతున్నారా?